ఓకే సార్ థ్యాంక్ యూ. అది ఒకసారి మీరు ఆ టెక్స్ట్ పంపిస్తాను తీసుకొస్తానని. ఇందాక నిన్న పాట పాడారు కదా, ఇందాక చూపించారు ఆవిడ ఒక పాట పాడమని. అవునండి అవును. జోత్స్న ఎవరండి? సౌమ్యనా? సౌమ్య సౌమ్య ఒకసారి సురేఖ. సురేఖ గారు రాలేదా నిన్న మొన్న వచ్చారు? సురేఖ ఇప్పుడు 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 చూపించారు కదా సౌమ్య. సౌమ్య పాడి అమ్మా. సౌమ్య ఒక పాట ఒక పల్లవి పాడమంటారు పాడమ్మా, నీ అన్మ్యూట్ చేయండి. నేను చేస్తాను నేను చేస్తాను. సౌమ్య ఒక నిమిషం అమ్మా. సౌమ్య ఓకే అన్మ్యూట్ చేశానమ్మా పాడమ్మా. అమ్మా మీ వాయిస్ రావట్లేదు మాకు, చూడమ్మా ఏదైంది. ఎస్ ఎస్ ప్రకటింపవా దాని విలువను వివరింపవా సువార్తను ప్రకటించవా సునాదము వినిపించవా సిలువను ప్రకటింపవా దాని విలువను వివరింపవా లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి లెమ్ము సోదరా లేలెమ్ము సోదరి సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు నిను నమ్మిన ఆయేసుకు నమ్మక ద్రోహము చేయుదువా నిను నమ్మిన ఆయేసుకు నమ్మక ద్రోహము చేయుదువా లిమ్ము సోదరా లేలిమ్ము సోదరి లిమ్ము సోదరా లేలిమ్ము సోదరి నీలో ఆత్మను ఆర నీకు ఎదలు పాపము చీర నీకు నీలో ఆత్మను ఆర నీకు ఎదలు పాపము చీర నీకు నీవే కదా ఆయేసుకు సాక్షివ నీ తెలుసుకో నీవే కదా ఆయేసుకు సాక్షివని తెలుసుకో లిమ్ము సోదరా లేలిమ్ము సోదరి లిమ్ము సోదరా లేలిమ్ము సోదరి. వెరీ గుడ్ వెరీ గుడ్ వండర్ఫుల్. అందరూ చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొట్టండి అందరు కూడా. అందరూ చప్పట్లు కొట్టండి. పాట పాడారు కదా, ఇది ఏ రాగంలో ఉంది చెప్పగలరా? నిమిషం ఒకసారి 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 జస్ట్ అంటే సౌమ్యది కూడా అన్మ్యూట్ చేస్తాను, మీది కూడా అన్మ్యూట్ చేస్తాను. సౌమ్య చూడమ్మా మాస్టర్ గారు అడుగుతున్నారు ఏ రాగమో చెప్పమంటున్నారు. అంకుల్ రాగం తెలియదు అంకుల్. తాళం తెలుసా పోని? ఏ తాళం తెలియదు. అది అంచేత ఇప్పుడు సబ్జెక్ట్ వస్తాం. ఓకే, చిన్నప్పటి నుండి మనకి దేవుడిచ్చిన గొప్ప టాలెంట్ ఏంటంటే పాట పాడటం, వాక్యం చెప్పడం అందరికి రాకపోయినా పాట పాడడం అనేది మనకి దేవుడిచ్చిన గొప్ప వరం. అంటే ముందు నుండి సంఘాల్లో మనం చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి పాటే నేర్చుకుంటూ ఉంటాం కదండి, అది దేవుడిచ్చిన ఆధిక్యత. కనుక పాట చాలా బాగా పాడతారు, చాలా బాగా పాడి అందరితోనూ మంచి అభినందనలు తెచ్చుకుంటారు, ఇంప్రెసివ్గా పాడతారు, మంచి వాయిస్ ఉంటుంది. అయితే ప్రతి పాట వెనుక ఒక స్వరం ఉంటుందని తాళం ఉంటుందని ఇది
ఆ స్వరం ఒక రాగానికి సంబంధించిందని చాలా మందికి తెలియదు. వింటుందా, వింటారు అంటే శంకరాభరణం కొన్ని రాగాలు తెలుసు, కళ్యాణి రాగం అంటాం వినను, ఆనంద భైరవి, కాంభోజీ రాగం. ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఆ పాట క్రింద రాగం తాళం ఉంటాయి. కానీ ఆ రాగం అన్ని ఒకదానికి ఒకదానికి తేడా ఉంది. శంకరాభరణం వేరు, ఆనంద భైరవి వేరు, కళ్యాణి వేరు, కాంభోజీ రాగం వేరు. ఈ తేడాలు ఏంటి, ఈ రాగాలు ఎందుకు అని చాలా మంది పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరత లేదనుకుని వదిలేశారు. దానికి ముఖ్యంగా ఏంటంటే మనకి శాస్త్రబద్ధంగా సంగీతం చెప్పే పండితులు లేరు మనకి. మరి భగవంతుని కృప ఏమో నాకు, నేను నేర్చుకున్నాను, ఆ సంగీతాన్ని నేర్చుకున్నాను. ఆ సంగీతం నేర్చుకుని స్వరంలో పాడడం వల్లనే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళగలిగాను. 15 సంవత్సరాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. తర్వాత వచ్చేసాను అనుకోండి. అయితే దీనికి అవసరత ఏంటి, మనకి రాగాలు నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు దావీదు గారి కీర్తన అన్నిసార్లు చదువుతున్నారు కదా, ఆ కీర్తనల పైన ఒకసి గిత్తీతు రాగం, ఎదుతూ రాగం అని ఉంటాయి. ఒకసి గమనించి ఉండరు నేను. ఆయన కూడా రాగబద్ధ, దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను. ఆయన ఎలా పాడుంటాడు, ఆ గిత్తూతు రాగం ఏంటి, ఎదుగుతుందా, ఆయనకి రైట్ హ్యాండ్ ఎదుగుతుంది అని ఒక గాయకుడు ఉన్నాడు. దావీదు గారు 4000 మంది సింగర్లను తయారు చేశాడట. ఆయన ఒక షెపర్డ్ బొర్రెలు కాచుకునే ఆయన్ని దేవుడు సింహాసనం మీద తీసుకుపోయాడు కేవలం సంగీతం వల్ల. ఎందుకంటే మీకు తెలుసు కదా, శౌల్ మహారాజు ఒక డిసీజ్ తో బాధపడుతుంటే గాయకుడు కావాల్సి వచ్చింది. మ్యూజిక్ థెరపీ అక్కడ స్టార్ట్ అయిపోయింది. అక్కడే అంటే సంగీతం ద్వారా జబ్బులు నయం చేయొచ్చు. కనుక ఇప్పుడు శాస్త్రబద్ధంగా నేర్చుకుని పాడడం వల్ల మనం కరెక్ట్ గా స్థుతి రీజన్ వర్షిప్ చేస్తున్నాం. లేకపోతే అది అంత ఇంప్రెసివ్ గా ఉండదు. కనుక క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్, నేను అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గా జాయిన్ అయిపోయాను సినిమా ఫీల్డ్ వదిలి, దానికి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఆవిర్భవించడానికి షాలెం గారు చాలా నాకు తోడ్పడ్డారు. 2003లోనే స్థాపించాను. 200 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరూ పెద్దోళ్ళు అయిపోయి పిల్లలు ఈవెన్ ఆస్ట్రేలియా, యూకేకి అక్కడ నుండి ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న నోట్స్ వాళ్ళకి అంత ఉపయోగపడింది అక్కడ విదేశాల్లో. కాలేం గారు అంతగా నిలబడ్డారు. తన మధ్యలో నేను మానేయడం, మళ్ళీ ఫారెన్ వెళ్ళడం ఏవో జరిగిపోయి నేను ఇథియోపియా ప్రొఫెసర్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ ఇవాంజలికల్ చర్చ్ లో మెంబర్ అయ్యాను. అదిగో నా కలీగ్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు పవాస్. అక్కడ ప్రేజ్ అండ్ వర్షిప్ చూస్తే హెవెన్ లా ఉంటుంది, జస్ట్ లైక్ హెవెన్. యూస్ టు ఫీల్ లైక్ దాట్. అప్పుడు మళ్ళీ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీని స్థాపించాలి, మళ్ళీ రీఓపెన్ చేయాలి అనే ఒక ఆలోచన వచ్చి నేను మళ్ళీ ఇక్కడ ముందుకు వచ్చాను. మళ్ళీ శాలెం గారినే కలిసి అయ్యా ఆయన అయితే ఇలా అనుకున్నాను. 3 సంఘాల్లో నాకు ప్లేస్ ఇచ్చారు నన్ను గౌరవించి. ఫస్ట్ యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ లో, దాని ముందు కమ్యూనిటీ హాల్లో స్టార్ట్ చేశాను, పాస్టర్ ప్రభుదాస్ గారు హెల్ప్ చేశారు. తర్వాత యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ మారవలసి, నెక్స్ట్ ఇక్కడ ఎంవిపిలో రూతమ్ గారి చర్చ్, తర్వాత మళ్ళీ శాలిం గారి. శాలిం గారి చర్చ ఇంకా నాకు అది నేను అంత సొంతంగా అంత చొరవ తీసుకోగలను. ఇలా 3 బ్రాంచ్లు స్టార్ట్ చేశాను, బాగా జాయిన్ అవుతున్నారు. అయితే అంతమందికి అందుబాటులో లేకపోవడం వల్ల మరి దేవుడు ఎందుకో ఈ అవకాశాన్ని కల్పించాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఇప్పుడు కాలే అక్కడికి వచ్చి క్లాసుల్లో కూర్చుని నేర్చుకునేటువంటి టైం లేకపోవచ్చు, కానీ ఏంటో మరి దేవుడు ఈ అవకాశం మరి ఎందుకు ఇచ్చాడో తెలియదు. కనుక దీని గురించి ప్రార్థన చేయండి. సంగీత విలువలు చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు నేర్చుకుంటారు. ప్రతి పాటకి స్వరం చెప్పాలి. ఇప్పుడు దానికి మీ అందరికీ నడిపించున్నానావా తెలుసు కదా,
నడిసా ఇలాగ అందరూ పాడతారు కదా. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక యూనిట్ ఇది ఉండదు, వన్నెస్ ఉండదు, అందరూ అన్ని రకాలుగా పాడతారు. కానీ దాని స్వరం ఉంది, అది శంకరాభరణ రాగంలో ఏబి మాచిలమణి గారు రచించి స్వరకల్పన చేశారు, శంకరాభరణలో చేశారు. సో మేము ఆ స్వరం చెప్తాం దాన్ని ఎలా, పగారి గ మా పరి గ మగ గగరి మగరి శని ద పారీ గరి శని సరే. ఇది ఏ తాళంలో ఉంది? ఆది తాళంలో ఉంది. ఆది తాళం అంటే ఏంటి? సో ఇవన్నీ మెలుకురు ఇప్పుడు మొదలు పెట్టి చెప్తారు. సో నడిపించున్నానా అనే పాట మీరు పాడినప్పుడు, లేదా ఎనీ సాంగ్ మీరు పాడినప్పుడు, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి పాడతాం, స్వరం చెప్పమంటాం. ఇదే ఆయన శంకరాభరణం, ఎక్కువ శంకరాభరణంలోనే చేశారు ఆయన. సగ సగ పగ పగరి స్వరంకి వచ్చేసరికి దాని అందం వేరు. సో ఎప్పుడైతే ఈ స్వరంలో పాడతామో అందరూ కరెక్ట్ గా క్లీన్ గా అదే నోట్స్ పాడతారు, ఒక్క అది తేడా కూడా ఉంటుంది. సో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వల్ల ఈ ఉపయోగం ఉంది. కనుక ఇంట్రడక్షన్కి వెళ్దాం. ఎవండి, మా వాళ్ళు ఎవరైనా వచ్చారా? శాలిమి గారు ఉన్నారు అక్కడ? ఉన్నాను. మీ వాళ్ళు పేర్లు చెప్పండి, ఎవరెవరు రావాలి? రాజ్బాబు అండి వచ్చారా? రాజ్బాబు రాలేదండి. జాయ్ ఉంది. షారన్ వాళ్ళు వచ్చారండి? షారన్ షారన్ వాళ్ళు వచ్చినట్టున్నారు. అమృత గారు కూడా ఎందుకో రాలేదు. అవునండి, అంటే మీరు ముందు నుండి నేర్చుకుని ఉన్నారు, సడన్ గా వాళ్ళని అడుగుతారు. అవునవును, ఎలా పాడుతున్నారు అన్నది వీళ్ళందరికి తెలుస్తుంది కదా అని. అవును, జాయిన్ చూపించండి. జాయ్ క్యారల్ క్యారల్ చూపిస్తాను. ఓకే, క్యారల్ ఉంది. క్యారల్ అండి, అమ్మా నీ రూఫ్ కనబడకుండా పెట్టుకోమా, నీ ఫోన్ కరెక్ట్ పెట్టమా. క్యారల్ క్యారల్ జాయ్సి జాయ్ అది అది వెరీ గుడ్. జాయ్సి ఉంది కదా, జాయ్సి ఉంది. జాయ్సి సుధాకర్ పాష్ గారు ఉన్నారు, ప్రైజర్ పాష్ గారు. సుధాకర్ గారు కూడా చాలా బాగా పాడుతున్నారండి మాతో, స్వరాలు నేర్చుకుంటూ. వావ్, హల్లెలూయా, చాలా బాగా పాడుతున్నారు. మొత్తం ఫ్యామిలీ అందరూ చాలా సపోర్టింగ్ గా, వెరీ గ్లాడ్. ఇంకా ఇంకా రాజబాబు అందరు సింగర్స్, రాజబాబు కొంతమంది. అయితే వాళ్ళకి పర్వాలేదు, వాళ్ళ ఇంట్రడక్షన్ వాళ్ళకి తెలుసు మళ్ళీ. సరే, అయితే మీ వీళ్ళతో అందాక మరి పాస్ సుధాకర్ గారు ఫ్యామిలీ క్యారల్ ఉంది కదా, వాళ్ళతో మన జాయ్స్ జాయ్ ఒక పాట పాడతారు చూడండి. అవునా, జాయ్ జాయ్సి. ఓకే, ఏ పాట అంటే స్వరం ఉన్నదే పాడు ఏదో ఒకటి. ఓకే, ఒక నిమిషం మీది. ఓకే రైట్ తల్లి, స్టార్ట్ చేయమ్మా. చెప్పనా ఏ సాంగ్? చెప్పండి సార్. సరిగా పా దేవుడే నాకు ఆశ్రయం ఉంది. నోట్స్ ఏమైనా ఉందా దగ్గర? అప్పుడు మన పాడవే సని సాధని, అది పాడు సార్, అందరు వింటారు స్వరంతో పాడు. sani sadani sani dabamaga mata sese sani sadani sani 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 dabamaga sani dabamaga ఆ పగ మరి
వెరీ గుడ్ జాయ్. ఇప్పుడు నేను జాయ్ కూడా చాలా మంచి వాయిస్, వీళ్ళు ఇంకా ఫ్యూచర్ లో మంచి సింగర్స్ అవుతారు, వీళ్ళందరితోనూ చాలా రికార్డ్స్ వస్తాయి. నేను ఇంత వరకు ఇంకా అంతా సినిమా వాళ్ళతో పాటించడం అయిపోయింది, జానకి అమ్మ సుశీల అమ్మ బాలు గారు అందరు వాడే చేయరు, అందరు పాడేశారు. ఇప్పుడు అక్కర్లేదు మనకు, మనకే మంచి సింగర్స్ ఇక్కడ వస్తున్నారు కాబట్టి రేపు నేను చేసే ప్రతి ఆల్బమ్ మీరే మీరే సింగర్స్. ఈ పుస్తకాన్ని నేను రాశాను, ఇక్కడ తిరగేసి కనిపిస్తుంది కదా, ఆంధ్ర క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అని. బాగానే కనిపిస్తుంది అండి, బాగానే కనిపిస్తుంది. మీ కెమెరా దగ్గర పెట్టండి. కనిపిస్తుందేమో కదా. లేదు లేదు, మా కరెక్ట్ గా కనిపిస్తుంది. ఈ పుస్తకం బయటకు రావడం కూడా శాలిం గారి కారణం. 2003 రాసింది, 2000 రాశాను నేను, 2003 పబ్లిష్ అయ్యి. ఇది బిఏ మ్యూజిక్, ఆ బుక్ ని అట్లాగా క్రిస్టియనైజ్ చేశాను కంప్లీట్ గా. సో ఇప్పుడు జాయ్ పాడింది కూడా ఘనరాగ గీతాల్లోకి వస్తాయి. 10 అక్షరాల తాళం, మట్టి తాళం అంటాం. 10 అక్షరాలు ఏంటి, మట్టి ఏంటి అనుకుంటారు కదా, వస్తాం అలాగ వరుసగా. సో అది శంకరాభరణం, తీర శంకరాభరణం అంటారు, 28వ మేళకర్త రాగం. ఇప్పుడు నిన్న ట్రయల్ జరిగింది మాకు, ఇంట్రడక్షన్ చెప్పాను, అదంతా మా వాళ్ళు వచ్చారు, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ మెంబర్సే కాబట్టి. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తాను, ఆ ఇంట్రడక్షన్ తెలిస్తేనే శాస్త్రంలోకి వస్తాం మనం, కరెక్ట్ గా పాటల్లోకి రాగలుగుతాం. అది తెలియకపోతే ఎందుకు ఎందుకు తెలుసుకోవాలంటే, సారీగామా పాదాని 7 స్వరాలు, ఈ 7 స్వరాలు మీకు బాగా తెలిసింది. తెలియనిది ఏంటంటే సా అంటే ఏమంటారు, రీ అంటే ఏంటి, గా అంటే ఏంటి, ఈ ఎనాలిసిస్ తెలియదు. ప్రతి రాగంలోనూ సరిగామ పదాన్ని ఉంటుంది. మీరు శంకరాభరణం తీసుకున్నా సని సాధని సానిద, అలాగే ఇంకొక కాంపోజ్ రాగం తీసుకున్నా సరే సరిగమ్మ, ఆనంద భైరవి తీసుకున్నా సరిగమ ఉంటుంది. మరి ఏంటి డిఫరెన్స్, రాగానికి ఒక డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ ఎలాగా ఏంటి, దీని గురించి ఇప్పుడు మనం చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి. తప్పదు ఇంట్రడక్షన్ బాగా వినండి, వింటే స్వరపేటిక స్వరాల గురించి కరెక్ట్ గా తెలిసిన తర్వాత ఇంకా రాగాలు, ఇది పరణ రాగంలో ఉంది పరణ రాగంలో ఉంది అని వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఎలా, నా ఈ పుస్తకంలో కొన్ని రాగాలు ఘనరాగ గీతాలు ప్రాక్టీస్ చేస్తాం, మళ్ళీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న కీర్తనలు మీకు తెలిసిన పాటల్ని మేము పాడతాం. అలా శాలిం గారు ఆ టెక్స్ట్ ఓపెన్ చేశారండి? ఓకే ఓపెన్ చేస్తాను. అంటే పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. బాగుంటుంది పవర్ పాయింట్ అంటే, అది పవర్ పాయింట్ ఓపెన్ చేసేసరికి కొంత డిలే అవుతుంది. అందాక ఇది చూపిస్తాను, ఈలోగా అది చూస్తానండి, ఒకసారి చూడండి, ఇది అందాక చెప్తూ ఉండండి, ఈలోగా అది కూడా ట్రై చేస్తానండి. ఏమండి, ఓకే స్టార్ట్ చేయండి సార్. చూడండి ఇప్పుడు అందరికి నా వాయిస్ క్లియర్ గా ఉందండి ఒకసారి అందరికి. ఓకే ఒక పని చేస్తాను, మీ ల్యాప్టాప్ లో ఉన్నారా? అవునండి. అయితే ఒకసారి అందరి చేతి చూపించండి అందరికి, వాయిస్ బాగా ఉందా అని. అందరికి ఉండండి. ఓ ఎస్ అందరికి. ఓ ఎస్ రైట్ సార్. ఒకసారి ఈ ఇంట్రడక్షన్ చూడండి కొద్దిగా, ఇది కావాలి మనకి, చాలా అవసరం. శాస్త్రీయ సంగీతంలో ముఖ్య కర్ణాటక రెండు ఉన్నప్పుడు, ఇండియన్ మ్యూజిక్ లో రెండు సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి కర్ణాటక మ్యూజిక్, రెండు హిందుస్థానీ. హిందుస్థానీ అంత కాంప్లికేటెడ్ కాదు, ఆ తర్వాత మనం చూడొచ్చు.
కర్ణాటిక్ మ్యూజిక్ అన్నది చాలా ఒక ఆశ్చర్యకరమైన సిస్టమ్, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు ఆ విషయాలు మనం తెలుసుకుంటే. ఈ రాగాల ఆవిర్భావం, సో స్వరాలు ఏడు, సా రి గ మ ప ద ని అంటే, కానీ ఈ స్వరస్థానాల్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఎట్లా అంటే షడ్జము, సా అంటే షడ్జమం, ఈ షడ్జమం ఒక్కటే ఉంటుంది. నెక్స్ట్ నోట్ అని ఒక నోట్ ను సజ్జంగా తీసుకుంటే ఆ నెక్స్ట్ వచ్చే హయ్యర్ నోట్ టెమిటోన్ అంటాం. సో అలాగా పైకి సా రి గ మ ప ద అని మళ్ళీ తారస్థాయిలో మళ్ళీ షడ్జము వస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే సా తర్వాత మూడు రీలు ఉంటాయి ఒక రీగా, అంటే రీ అంటే రిషభం, రీ అంటే రిషభం. ఆ మూడు రీలు ఏంటంటే ఒకటి శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం. అంటే సా నెక్స్ట్ హై నోట్ ఫస్ట్ నోట్, సా తర్వాత ఫస్ట్ నోట్ వచ్చేది శుద్ధ రిషభం. ఈ కనిపిస్తుందని అడగండి వాళ్ళకి, అందరికి కనిపిస్తుందా అండి? ఓకే కనిపిస్తుంది. సో శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం. అంటే ఈ చతుశ్రుతి షట్శ్రుతి వీటి గురించి ఇది హిస్టరీలోకి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు ఇవి గుర్తుపెట్టుకుంటా. సా తర్వాత హయ్యర్ నోట్ నెక్స్ట్ నోట్ శుద్ధ రిషభం రీ వన్ అంటాం, సెకండ్ నోట్ చతుశ్రుతి రిషభం రీ టూ, మూడోది షట్శ్రుతి రిషభం. అంటే మూడు రీలు అనమాట, సా తర్వాత రీ వన్ రీ టూ రీ త్రీ. రీ అయిన తర్వాత నెక్స్ట్ గా. మీకు ఎలాగూ ఈమెయిల్ ఉంటుంది కాబట్టి ఇది నేను మేము మెయిల్లో పంపుతాం, మీరు మెయిల్ కానీ మీరు మీరు శాలిమ గారికి పంపితే ఆయన అవి వాట్సాప్ మెయిల్లో వాట్సాప్ లో పంపిస్తాడు, వాట్సాప్ లో పంపించేస్తాం, వాట్సాప్ లో కూడా పంపిస్తాం తర్వాత. కాన్సన్ట్రేట్ చేయండి రాసే కన్నా. సో షడ్జమం సా తర్వాత మూడు రీల్ అంటే హయ్యర్ నోట్స్ వన్ టూ త్రీ, రీ వన్ రీ టూ రీ త్రీ, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం. నెక్స్ట్ నోట్ గా, గా అంటే గాంధారం, సారీ గా. మరి గా కూడా మూడు త్రీ నోట్స్ ఇచ్చారు, ఒకటి శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర గాంధారం. మళ్ళీ మూడు, శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర గాంధారం. అంటే సా తర్వాత మూడు రీలు పాడతాం హయ్యర్ నోట్స్ హాఫ్ నోట్స్, హాఫ్ వెస్టర్న్ కి వస్తాం తర్వాత. నెక్స్ట్ గా మూడు నోట్లు పాడతాం. నెక్స్ట్ మా అంటే మధ్యమం, మధ్యమం అంటే సెంటర్ అన్నమాట. సారీగా మా పాదానిలో మా అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఇవి రెండు మధ్యమాలు రెండు, ఒకటి శుద్ధ మధ్యమము ప్రతి మధ్యము, శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమం. సా రి మూడు, గా మూడు, మా రెండు. నెక్స్ట్ పా పంచమం, పా ఒక్కటే ఉంటుంది షడ్జమం లాగా, సా ఒక్కటే పా ఒక్కటే. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ నోట్స్ కష్టంలో కూడా. నెక్స్ట్ దా, దా అంటే దైవతం. మళ్ళీ దైవతాలు మూడు, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం. మూడు దాలు అంటే దా వన్ దా టూ దా త్రీ. శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం అయిందండి. దా తర్వాత మళ్ళీ నీ, నీ అంటే నిషాదం ఎండింగ్ నోట్. ఈ నీ కూడా మూడు, మళ్ళీ శుద్ధ నిషాదం, కైశిక నిషాదం, కాకల నిషాదం. శుద్ధ నిషాదం, కైశిక నిషాదం, కాక నిషాదం. ఈ మూడు నీ వన్ నీ టూ నీ త్రీ, ఈ మూడు తర్వాత మళ్ళీ
సా మళ్ళీ రిపీట్ అవుతుంది తారస్థాయిలో. ఆర్డర్ ఏంటన్నమాట, 16 స్వరాలు ఉన్నాయి, 16 శృతులు ఉన్నాయి. 16 శృతులు కూడా దీనికి మూలం చాలా ఆశ్చర్యం ఏంటంటే 22 శృతులు ఉన్నాయి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని అక్కడికి వెళ్ళడం, చిన్న మాట చెప్పేసి అప్పుడు వస్తాం మళ్ళీ. చాలా ఆశ్చర్యం ఇది, ఈ సిస్టమే చాలా ఆశ్చర్యం, ఊహకు అందనిది అసలు. ఈ 22 శృతులు మనిషిలో 22 నాడులతో సమానం అంట, పల్స్ అంటాం కదా. ఈ 22 శృతులకి పేర్లు ఉన్నాయి. ఆ 22 శృతుల నుండి పుట్టినవి ఈ 16 శృతులు. అందుకే చతుశ్రుతి అంటే నాలుగు, షట్ శృతి అంటే ఆరు. అలా వరుసగా మనం తర్వాత దానికి వెళ్ళొచ్చు, ముందు ఈ కన్ఫ్యూజన్ లో రాకుండా. కానీ 22 శృతుల నుండి 16 శృతులకు వచ్చింది. ఈ 16 శృతులు ఏంటంటే సా రీ వన్ రీ టూ రీ త్రీ గా వన్ గా టూ గా త్రీ అలా మా వన్ మా టూ పా దా వన్ దా టూ దా త్రీ నీ వన్ నీ టూ నీ త్రీ. అక్కడికి అర్థమైందండి కొంచెం? పర్లేదు, అందరు చేతులు చూపించండి అర్థమైతే ఒక్కసారి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏది కన్ఫ్యూజన్ ఉన్నా మనకి చివరిలో 10 నిమిషాలు మీ ప్రశ్నలు వదులుతాను, అడగాల. అది బెటర్. అవును, అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఎలా సార్? మరి సార్ ఆడియో కట్ అయింది, మరి కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఆడియో కట్ అవుతుంది, కొంచెం వెనక్కి వెళ్ళి స్టార్ట్ చేయండి. వినిపించిందండి? రైట్ అండి, వినిపిస్తుందండి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ 16 శృతుల్లో మూడోది షట్ శృతి రిషభం సాధారణ గాంధారానికి సమానం, అంటే రెండవ గాకి సమానం. ఫ్రీక్వెన్సీ రెండు ఒకటే ఫ్రీక్వెన్సీ అని షట్ శృతి రిషభం మూడోది రెండో గాకి సమానం అంచేత షట్ శృతి రిషభాన్ని పక్కకు పెట్టారు, తీసేశారు. తీసేయలేదు సిస్టంలో నుండి, అది ఉంది కానీ సింప్లిఫై చేశారు. షట్శృతి రిషభం సాధారణ గాంధారం రెండో గాకి సమానం కనుక ఈ మూడో రీ పక్కన పెట్టారు, మూడో రీ అక్కడ. కనుక ఇప్పుడు రెండు రీలే ఉన్నాయి, శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం, అంటే షట్శృతి రిషభం లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు సాధారణ గాంధారం. సరే, నెక్స్ట్ గాకు వచ్చాం. ఈ గాలో శుద్ధ గాంధారం అనేది చతుశ్రుతి రిషభానికి సమానం, అంటే రెండవ రీకి సమానం, ఈక్వివలెంట్ శుద్ధ గాంధారం గా వన్ అన్నది రెండవ రీకి సమానం, ఈక్వివలెంట్. అంచేత శుద్ధ గాంధారం తీసేశారు. ఇక మన మిగిలిన రెండు గాలే సాధారణ గాంధారం అంతర్గాంధారం గా వన్ గాటు. సో సా తర్వాత శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంతర గాంధారం. నెక్స్ట్ మధ్యమం, రెండు మధ్యమం శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పా. ఇక దాకా వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ షట్శ్రుతి దైవతం కైశిక అంటే రెండో నీకి సమానం కనుక షట్శ్రుతి దైవతను తీసేశారు. కానీ మిగిలిన దా కూడా రెండే, శుద్ధ దైవితం చతుశ్రుతి దైవితం. ఇక నీకు వస్తే ఈ శుద్ధ నిషాదం రెండో నీకి సమానం, చతుశ్రుతి దైవతానికి సమానం. రెండో దైవితం సారీ రెండో దైవతం దా టూకి సమానం, చతుశ్రుతి దైవతానికి సమానం అని చెప్పి శుద్ధ నిషాదాన్ని తీసేస్తాం. మిగిలింది కైశిక నిషాదం కాకర. ఇప్పుడు తీసేసిన వాడు గొడవ ఎందుకు అనుకుంటారేమో, కానీ వాటి అవి అవసరం రాగ సిస్టంలో, వాటి అవసరం ఉంది, తర్వాత మాట్లాడతాం. అయితే మనకి మిగిలింది ఇప్పుడు ఏంటంటే
షడ్జమం శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం రీ వన్ రీ టూ సింప్లిఫై చేస్తే సాధారణ గాంధారం అంతర గాంధారం గావన్ ఘాటు శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం మావన్ మాటు పా పంచమం శుద్ధ దైవతం దావన్ చతుశ్రుతి దైవతం దాటు కైశిక నిషాదం నీ వన్ కాకల నిషాదం నీ టూ తర్వాత సత్యం. ఈ 12 స్వరాలు చాలా ఇంపార్టెంట్. ఇవి వరుసగా మనం పాడామనుకోండి ఇలాగ 12 శృతులు ఒక బ్లాక్. నెక్స్ట్ మీకు కీబోర్డ్ మీద చూపిస్తాను. ఈ 12 శృతుల్ని ఇలా వరుసగా చేసి పాడుకుంటూ వెంకటామఖి అని ఆయన 16వ శతాబ్దంలో చేశాడు. ఈ రాగ సిస్టాన్ని ఏర్పాటు చేసింది ఆయన వెంకటామఖి. ఎంత గొప్పగా అంటే సర్వసాధారణ ఇప్పుడు వీళ్ళు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ పాడే వాళ్ళు ఎవరు ఈ కీబోర్డ్స్ వాడరు. కీబోర్డ్స్ గిటార్స్ ఇవన్నీ ఫిక్స్డ్ నోట్స్ అంటారు వాళ్ళు. వెస్టర్న్ సంబంధించినవి. వీళ్ళు ఇండియన్ పండిట్స్ ప్యూరిస్ట్లు అంటాం. వీళ్ళు పాడేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ అక్కర్ల, వాళ్ళు ఒక శృతి తీసుకుంటారు అంతే. దట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఇంటోనేషన్. అంటే సా ఏదో ఒకటి సా అనుకుంటారు. ఇది సి నోటే సా అనాలని లేదు. కష్టంలా దట్ ఇస్ కాల్డ్ జస్ట్ ఇంటోనేషన్. అది ఆశ్చర్యం. వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా పని ఈ వీళ్ళు కనిపెట్టిన ఈ శాస్త్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో ఏం చేశారు ఇప్పుడు సార్ రీవన్ రీటు గావన్ ఘాటు మా పా దావన్ దాటు ఈ దీన్ని పెట్టుకుని పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో రాగాలను చేశాడు ఆయన వెంకటమ్మకి. పెర్ముటేషన్ కాంబినేషన్ ఎలా తెలుసు మీకు అంటే షడ్జమం పంచమం ఈ రెండు ఒక్కొక్కటే. మధ్యమం 4వ నోటు మా మావన్ శుద్ధ మధ్యం మాటు ప్రతి మధ్యం ఇది సెంటర్. ఈయన ఏం చేశాడంటే సా మావన్ శుద్ధ మధ్యమం పా ఇవి పెట్టుకుని ఒక రీవన్ ఒక గావన్ మావన్ పా దావన్ నీవన్ సా అలా ఒకటి పాడాడు. సా సరికి అదొక ఫార్మేట్ వచ్చింది 7 స్వరాలతో. దీన్ని ఒక మేళకత్త రాగం, సంపూర్ణ రాగం, హెప్టాటోనిక్ సరిగమ్మ పద అన్నీ ఉంటుంది. కానీ సా శుద్ధ రిషభం సాధారణ గాంధారం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం కైశిక నిషాదం షడ్జమం దీనిని హనుమత్తోడి అన్నారు. ఇట్లాగా కాంబినేషన్స్ వేసుకుంటూ సరిగమ పదని ఉంటుంది. కానీ రివేరు గావేరు మావేరు పావేరు దావేరు ఎట్లా. ఇప్పుడు ఉదాహరణకి శంకరాభరణం ఇది ఏం చేశాడు మావన్తో ఒక కాంబినేషన్ చేశాడు 36 వచ్చేది. వాటిని శుద్ధ మధ్యమ రాగాలను మాటు ప్రతి మధ్యమ తీసుకుని ఇంకొక 36 వచ్చేది. మొత్తం 72 మేళకత్త రాగాలని ఆయన సెట్ చేశాడు. 72 మేళకత్త రాగా. ఇంకా ఆయన అన్నది ఏంటంటే ఛాలెంజ్ చేశాడు. ఇంకొక రాగాన్ని ఎవడు దీనిలో ఇరికించలేరు, లేదు పెట్టలేదు. అందుకే మీరు వెస్టర్న్ కానీ ఇటు చైనీస్ అటు
ఎవడు జర్మన్ ఎవరు మ్యూజిక్ సిస్టమ్ తీసుకున్నా అన్ని అలాగే ఉంటాయి. దాని దీన్ని దాటి ఎవడు వెళ్ళలేదు. కనుక 72 మేణకట్ట రాగాలు సంపూర్ణ రాగాలు, హెప్టాటోనిక్ రాగాలు, సారీ గామ పాదాన్ని ఉంటాయి. ప్రతి రాగానికి రాగం వేరు, వేరే ఏదో ఒక నోట్ తేడా ఉంటుంది, తేడా లేకుండా ఆ రాగాలు ఉంటాయి. ఉదాహరణకి శంకరాభరణం తీసుకుంటే షడ్జమం, తత్తుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, తత్తుశ్రుతి రిషభం, కాకరణిషం అని రెండు రెండు రెండే, అంటే రీటు ఘాటు మా వన్, ఎందుకంటే ప్రతి మధ్యమ రాగం అండి, పా దాటు నీటు స, ఇది శంకరాభరణం. ఇదే ప్రతి మధ్యమ రాగంలోకి వెళ్ళి మావన్ బదులు మాటు పాడారనుకోండి, అంటే ప్రతి మధ్యము పాడారనుకోండి, బికమ్స్ కళ్యాణి రాగం. అది ఒకటే నోట్. శుద్ధ మధ్యము బదులు శంకరాభరణంలో వచ్చే శుద్ధ మధ్యమం బదులు సేమ్ నోట్స్ అన్ని మామూలే, సా చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం. ఈ శుద్ధ మధ్యమం బదులు ప్రతి మధ్యమం పాడి పా చతుశ్రుతి దైవతం కాకర నిష పాడితే కళ్యాణిగా మారిపోతుంది. అంటే ఒక నోట్ లేకపోతే రెండు నోట్లు లేకపోతే మూడు నోట్స్ తేడా ఉంటుంది. ప్రతి రాగానికి సంపూర్ణ రాగం ఏది తీసుకున్నా ఒక్కొక్క రాగానికి ఒక తేడా. ఈ 72 మేళకర్త రాగాల్లో 72 తేడాలు ఉంటాయి. ఒక నోట్ అవ్వచ్చు, రెండు నోట్లు అవ్వచ్చు. సో ఇది కంప్లీట్ గా ఈ సిస్టమ్. కనుక మీరు ప్రతి పాట మీరు ఏ పాట తీసుకున్నా ఈ రాగాల్లో ఉంటుంది. ఇది ఈ వేళకి చాలు. ఎందుకంటే మరి అంటే ఎంత పెట్టాలో అంతే పెట్టాలి కదా. ఈసారి ఇప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఓ 2 నిమిషాలు. ఎందుకంటే రేపు ఇంకో చిన్న ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎందుకంటే రాగాలు, ఈ రాగాలు ఆ విషయం తెలుసుకుంటే మీకు అసలు మహాశ్చర్యం ఉంటుంది. ఏంటి ఈ భాండాగారం ఏంటి అనిపిస్తుంది. ఒక వాలిడ్ క్వశ్చన్ అడిగితే ఇది ఎవరి చేతి కనపడలేదు, అందరికి బాగా అర్థమైపోయింది. అర్థమైపోయిందా అంకుల్ ఆశీర్వాదం. అంటే ఒకటి తెలిస్తే చాలు మీకు, రాగానికి రాగానికి తేడా ఉంటుంది. రాగాల్లో ఏదో ఒక నోటు తేడా ఉంటుంది, అది అయ్యవచ్చు కావచ్చు మావచ్చు. సాపా ఒకటే, సాపా ఎప్పుడు అలా స్టాండర్డ్ గా ఉంటాయి. అది తెలిస్తే చాలు మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను శంకరాభరణం పాడనగానే ఆ స్వరం చెప్తాను, ఆ స్వరం చెప్పి అక్కడ స్వరం రాస్తాను దారిగా పామాగా అలా రాస్తున్నాను. రాసి ఆ పైన అంటాను ఇది షడ్జమము చతుశ్రుతి రిషభం, ఓహో ఇది శంకరాభరణంలో ఉంది అలాగే అనుకుంటారు. అక్కడ ఎప్పుడైతే స్వరంతో రమణ రాసామో ఆ స్వరం పైన ఇవి మెన్షన్ చేసామో వెంటనే ఇమీడియట్ గా శాస్త్రం తెలిసిన వాళ్ళు వెంటనే ఓకే ఇది శంకరాభరణంలో ఉంది, ఇది మాయామాడవ గౌడ రాగంలో ఉంది ఇలాగా. ఇప్పుడు మాకు ఒక సిగ్నేచర్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ సిగ్నేచర్ సాంగ్ ఒకటి ఉంది ఫస్ట్, దాన్ని స్వరంతో శంకరాభరణంలో పాడతాం. నాతో పాటు కేరళ ఉంది అండి, అక్కడ కేరళ ఉంది, జాయ్సీ వచ్చారా రాలే ఇప్పుడు. కేరళ జాయ్సీ మీతో పాటు పాడతారండి, వాళ్ళు వాళ్ళని అన్మ్యూట్ చేశాను, వాళ్ళ మైక్ ఆన్ చేశాను. ఓకే తల్లి రెడీగా గట్టిగా కేరళ
ఓకే మహర్షి గారు కొంచెం డిలే ఉంటది. మహర్షి గారు మీరు అలా మీరు ఉండండి, నేను పాడతాను. ఓకే ఇప్పుడు ఆ స్క్రిప్ట్ చూపిస్తారండి. ఓకే అండి, మీ పవర్ పాయింట్ లో ఉందా? పవర్ పాయింట్ లో ఉందండి. ఉందండి, చూస్తా చూద్దాం. ఇదండి, ముందు రాగం చూపిస్తాను. అగో అండి, ఈ చరణం ఇది పైకి. ఇక్కడ చూస్తారా నేనేం రాశానంటే, సిగ్నేచర్ సాంగ్ అని ఎందుకన్నానంటే, మొట్టమొదట ఇక్కడ రాగానే ఆ పిల్లల మధ్యలోనే కంపోజ్ చేశాను ఈ పాట, ఆరు భాషల్లో. అది మీరు అందరు నేర్చుకుని మీ చర్చెస్ లో పాడాలి అది. ఓకే, అదేమండి స్వరం? ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ లైన్ లో ఉంది. ఓకే సార్, రైట్ అండి. ఓకే, ఆ పైన అది చూడండి. ఇక్కడ ఏమన్నా అంటే, సారీగా పామాగా పాదాని పామాగా గారీస. అందరు చదవగలరండి అది? ఓ ఎస్, చదువుతున్నారండి, అందరు చదవగలరు. ఇప్పుడు ఇది శంకరాభరణంలో చేశాను ఈ పాట. అంచేత రీ అంటే చతుశ్రుతి రిషభం, గా అంటే అంతర్గాంధారం, మా అంటే శుద్ధ మధ్యమం, దా అంటే చతుశ్రుతి దైవతం, నీ అంటే కాకరనిష. అలా చెప్తా అంటే శంకరాభరణం అనగానే ఈ స్వరాలు రావాలి, చెప్పాలి అలా మీరు. ఇప్పుడు ఇది పాడతాను నేను, నాతో పాటు అనడానికి ట్రై చేయండి. స్వరం అంటాను ఇప్పుడు. ఎప్పుడు కూడా ఆరోహణ అవరోహణ అని ఉంటాయి పాటలో. ఇప్పుడు ఒక రాగాన్ని అనేటప్పుడు అసెండింగ్ ఆర్డర్, సా ఆరోహణ, మళ్ళా డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ. అంటే సారీగామా పాదాని, సా తర్వాత రీ, రీ తర్వాత గా తర్వాత మా, మా పా దాని, మళ్ళీ అసెండింగ్ వచ్చినప్పుడు నీ దా పా మా గారీస, అలా డౌన్ వస్తాం. ఈ ఆరోహణ అవరోహణ అన్నది సంగీతంలో చాలా అవసరం. ఇప్పుడు పాడతాను చూడండి ఇది. సార్ మహర్షి గారు చిన్న డిలే ఉంటది, ఆడియో డిలే ఉంటది కాబట్టి మీరు పాడి కొంచెం డిలే వదిలి మళ్ళీ పాడుతుండాలన్నమాట. అలా చిన్న డిలే అంటే మీరు పాడినప్పటికీ మా దగ్గరికి వచ్చేసరికి ఒక్క సెకండ్ డిలే వస్తుంది అన్నమాట. సెకండ్ డిలే ఉంటుంది కదా. సరిగా అమ్మా పాడండి, సరిగా సరిగా ఉండండి ఒకసారి. అందరినీ మీ అన్మ్యూట్ చేద్దాం అంటే దయచేసి ఎవరు కూడా, ఒక నిమిషం అండి, అందరిని అన్మ్యూట్ చేసి చూస్తా అసలు ఎంతమంది పాడగలరు. ఓకే, ఎవరు ఎవరు వేరే మాట్లాడకండి, అందరు అన్మ్యూట్ చేశాను, వేరే సౌండ్స్ రానివ్వకండి. రైట్ మహర్షి గారు క్యారీ ఆన్ సార్, స్టార్ట్ చేయండి. దాని సారీగా
మాషారు ఓకే ఎలా ఉన్నాయి మీకు మీకు ఒక నిమిషం మాట్లాడండి సార్ మాషారు సార్ సార్ చెప్పండి అయితే ఓకే ఓకే ఫ్రీక్వెన్సీలో ఉంది ఇంకోటి టైం డిలే కూడా ఇప్పుడు అందరూ ఈ సాని పలకండి ఒకసారి తీసుకుని మేము ఇది కౌంట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ వాయిస్ కల్చర్. అంటే ఈ ఫ్రీక్వెన్సీలోకి వచ్చే వరకు దిగబెట్టి హమ్ చేయాలి అట్లాగా. ఇప్పుడు అలా అలా హోల్ చేస్తే మేము వన్ అలాగ లెక్క కట్టాలి. సాధారణంగా 7 seconds వరకు ఉంటారు కొంతమంది, తర్వాత 10-15. ఇది 1 minute చేస్తాం మేము. దీని వాయిస్ అంటే ఆ ఫ్రీక్వెన్సీలోకి మీరు వచ్చే వరకు మీ గొంతుని బాగా అనిపిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ స్వరానికి పదం పెట్టాం. ఈ చూనికి వెనక స్వరం ఏంటన్నమాట, పాడతాను కదా.
లాస్ట్ నోట్ ఫస్ట్ చేంజ్ చేయమంటా చివరి వరకు ఉంచా ఎలా ఇక్కడ మీరు చూసింది స్వరం భాగం పాదాని నా తండ్రి పామగ నా ప్రభు గరేశ నా యేసు. అర్థమైందండి? అదే ఇవాళ చాలు. మళ్ళీ మనం శాలం గారు ఒకసారి ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదా అన్నది వాళ్ళు. ఓకే, ఇద్దరు ముగ్గురు వాడు రెస్పాన్స్ ఇవ్వాలి. ముందు సౌమ్య, సౌమ్య నువ్వు రెస్పాన్స్ ఇవ్వమ్మా. నువ్వు అందరికి అందరి తరఫున అందరి తరఫున కవిత రాలేదా? కవిత కూడా రాలేదు, అమృత రాలా? అవునండి, అదే ఇంట్రొడక్షన్ చెప్తానని తెలుసు కదా వాళ్ళకి. అవును అవును, అందుకని రాలేదు. విని 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 ఉన్నారండి. అవును, ఓకే సౌమ్య, ఓవర్ టు సౌమ్య. ఎప్పటి నుంచో ఇది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, కానీ నా జాబ్ వల్ల నాకు అసలు టైమే దొరకలేదు. అమెజాన్ లో వర్క్ చేస్తున్నాను అంకుల్, నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలన్న ఆశ. ఐ థింక్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. సాంగ్ ఎలా పాడాలో దీని ద్వారా మేము నేర్చుకుంటామని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, డెఫినెట్ గా. ఇదే కాదు, ఇండియన్ సిస్టమే కాదు, వెస్టర్న్ సిస్టమ్ కూడా ఉంది. వెస్టర్న్ అంటే ఇండియన్ మెలడీ అంటాం, ఇండియన్ సిస్టమ్ ని మెలడీ అంటాం, వెస్టర్న్ సిస్టమ్ ని హార్మోనియా. ఈ రెండు డిఫరెన్సెస్ కంప్లీట్ సబ్జెక్ట్ తో చెప్తాం. అంటే వెస్టర్న్ కు రాగానే ఇంగ్లీష్ పాట ఇంగ్లీష్ లా పాడాలి, తెలుగు పాట తెలుగులో పాడాలి కదా. మన వాళ్ళు తెలుగు పాటను కూడా ఇంగ్లీష్ పాటలో పాడతాం. సరోజ చెప్తారు, హైదరాబాద్ నుంచి సరోజ. సరోజ చెప్తాను. ఫస్ట్ సెషన్ ఏ బాగా అనిపించింది అందరికి కూడా అనుకుంటున్నాను నేను. మాకైతే చాలా అవకాశం అందరికి లాక్డౌన్ టైం. సార్ మహర్షి సార్, థ్యాంక్ యూ. అవిన కూడా బాగా పాడుతుంది ఈ అమ్మాయి, బాగా పాడుతుంది ఇంగ్లీష్ సాంగ్స్ అన్ని పాడుతుంది. ఇంపార్టెంట్ కదా బేసిక్స్, నేను నేర్చుకుంటే అట్లీస్ట్ తనకి నేర్పించగలను అని కొంచెం బాగా పాడకపోయినా భాష అన్నట్టు మీ వాయిస్ మీకే నచ్చుతుంది తర్వాత ఇది నేర్చుకుంటే అన్నారు. సో మేమందరం కూడా ఇంట్రెస్ట్ తో 50 members 42 పార్టిసిపెంట్స్ వచ్చారు, అంటే వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అని అర్థమవుతుంది. ఫస్ట్ అవసరం ఇది మనకి రేజన్ వర్షిప్ లో
ఇప్పుడు దీని వల్ల మనకి మన చర్చెస్ లో పాడుకోవడానికే కానీ ఇప్పుడు మేమైతే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉన్నప్పుడు డబ్బులు వచ్చేవి. ఫిల్మ్స్ కి మ్యూజిక్ చేశాను, ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాను, డబ్బులు ఇస్తేనే కానీ చేసుకోండి కాదు. కన్నడ హిందీ మలయాళం అన్ని సినిమాలకి పనిచేసి 300 సినిమాలకి పనిచేశాను. అక్కడైతే డబ్బులు వస్తాయి, మరి ఇక్కడ మనకి డబ్బులు రావు, దేవుని దీవెనలే మనకి, అంతే కదా. అంటే శుద్ధమైన గాత్రంతో మనం పాడితే అది అందరికి. అమ్మ అజిత, అమ్మ నీవేమైనా రెస్పాన్స్ ఇస్తావా అజిత? ఫస్ట్ టైం నేను అంటే చర్చ్ లో పాడేదాన్ని, కానీ ఇలా స్వరాలు అనేది అంతా క్రిస్టియానిటీలో ఉండదు అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు మనం కూడా క్రిస్టియన్ సాంగ్స్ కూడా మనం ఇలాగా చక్కగా పాడి అందరూ సినిమా సాంగ్సే బాగా ఉంటాయా అనే కాకుండా మనం దేవుడి సాంగ్స్ కూడా బాగా నీట్ గా స్వరాలన్నీ తెలుసుకొని పాడటమే మోస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అంకుల్, మహర్షి అంకుల్, మీరు ఫస్ట్ క్లాసే బోరింగ్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అంటే షార్ట్ టైం అయినా కూడా కొంచెం అంటే కొంచెం మాకు బాగా చెప్పారు. థ్యాంక్ యూ అంకుల్, నేను మిస్ కాకుండా చూస్తాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మహర్షి గారిది ఎందుకో కొంచెం ఆన్లైన్ నెట్ కట్ అయినట్టుంది, అయినా బహుశా మన వాయిస్ వింటుంటారు. ఆయన వీడియో అయితే కనిపించట్లేదు మహర్షి గారిది. ఇంకెవరైనా ఉంటే బాగున్నా. ఆనంద్ గారు, ఆనంద్ గారు మీ రెస్పాన్స్ ఇవ్వండి, మీ రెస్పాన్స్ ఇవ్వండి. సార్ చాలా బాగా అనిపించింది సార్, వండర్ఫుల్. ఇనీషియల్ గా కొంచెం సార్ శాస్త్రీయంగా చెప్తున్నప్పుడు ఇది ఏదో మనకు కాదన్నట్టు ఉంది, కానీ తర్వాత 922 తర్వాత ఆ శబ్దాలని పాటకి క్లియర్ గా చెప్పడం వల్ల ఎక్స్పీరియన్స్ బాగా అర్థమైంది సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. మరి రెగ్యులర్ గా మన మరి ఇది కంటిన్యూ చేద్దాం, లాక్డౌన్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు బహుశా. కాబట్టి మీరు 7:30 మధ్యలో బోన్ చేసేసి వచ్చారన్నమాట. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహర్షి గారు ఇంకా రాలేదు సార్? మహర్షి గారు మీది ఇంకా కనెక్ట్ అవ్వలేదు మాకు. మహర్షి గారు కనెక్ట్ అవ్వలేదు. అమ్మ కవిత గారు, మహర్షి గారు శిష్యురావు కవిత గారు, అమ్మ మీ అన్మ్యూట్ చేశారా ఒకసారి చూడండి, మ్యూట్ లో ఉందా? నేను చేస్తాను అమ్మ. నేను కూడా అంటే చిన్నప్పుడు ఎప్పుడు యాక్చువల్గా నేను కొంచెం సంగీతం నేర్చుకున్నాను, కానీ ఒక 20 ఇయర్స్ అయిందండి వదిలేసి. యాక్చువల్గా నేను మామూలుగా చర్చ్ లో సాంగ్స్ మామూలుగా పాడటం, ఈ మధ్య ఒక 3 సాంగ్స్ రికార్డ్ చేశానండి. అయితే ఏంటంటే ఒక జఫన్య పీటర్ పాస్టర్ గారి వల్ల మహర్షి గారుకి పరిచయం అవ్వడం, అక్కడికి ఆ స్వరాలు నేర్చుకోవడానికి రావడం జరిగితే నిజంగా అది దేవుని ఉద్దేశం, లేకపోతే నేను నిజంగా రాను అని చెప్పి చాలా ఖచ్చితంగా నేను నేర్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కూడా, అంటే ఫేస్ టు ఫేస్ కలవలేకపోతున్నప్పటికీ కూడా ఇందులో నార్మల్ గా డైలీ మేము పంపిస్తూ ఉంటారు, నేను నేర్చుకుంటాను. ఇంకా మరొకసారి ఇంకా అందరితో కలిసి నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది ఈ విధంగా. మీకు చాలా థ్యాంక్స్ అండి పాస్టర్ గారు ఇలా అరేంజ్ చేసినందుకు. మంచిదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ గారు మధ్యలో అయిపోయారు అదే అంటే. ఓకే ఓకే, సరే సార్. అయితే ఒకటి స్పీకర్ ఆఫ్ చేసేసారా, అది రిపీట్ అయిపోకుండా ఒకదానికే స్పీకర్ ఉంచండి, ఇంకో దేనికి స్పీకర్ ఆఫ్. ఓకే సార్, రైట్ సార్. ఓకే, కవిత గారు మాట్లాడారు, సౌమ్య మాట్లాడింది పాప మా అమ్మాయి, తర్వాత సౌమ్య తన సిస్టర్ అజిత మాట్లాడింది, తర్వాత ఓకే ఇంకా రెస్పాన్స్ ఇమ్మంటారా లేకపోతే క్లోజ్ చేద్దాం సార్? కనిపిస్తుంది కానీ మీ మీద లైటింగ్ పడేలా చూడండి, మీ లైటింగ్ వైపు ఉండండి, మీరు మీ మీద లైటింగ్ పడేలా. ఓకే ఓకే, ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే. ఓకే, ఎస్ సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు
చాలా మంచి వాయిస్ అండి. థ్యాంక్ యూ అండి. గ్రాస్ప్ చేయండి, గ్రాస్ప్ చేయడు. గ్రాస్ చేసి పాడటం ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మళ్ళీ ఓపిక్ గా నేర్చుకోవడం పిల్లలకి స్ఫూర్తిదాయక ముఖ్యంగా అందరూ. కనుక పిల్లలందరూ ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చర్చిలో ఒక టీచర్ అవ్వాలి. ఎంత శుద్ధంగా మనం పాడితే పాటకి అంత అందం. ఇప్పుడు తెలిసిన పాటనే నడిపించు నానావా నడి సాంద్రమున్నది ఇలా పాడేస్తారు కదా. కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళు, స్వరం తెలిసిన వాళ్ళు దానికి ఒక అందాన్ని తీసుకొస్తారు, బ్యూటీ. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత క్రిస్టియన్ యూట్యూబ్ లో ఉంటాయి నా పాటలన్నీ చూడండి. ఎస్పి బాలు గారు, చిత్ర, శైలజ, జానికమ్మ, సుశీలమ్మ, వాణిజ్య ఇలా పాడారు నాకు. మనం శ్రీలేఖ 2005 లో నేను ఇక్కడ గురజాడలో క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాను, వర్షిప్ కాన్సర్ట్. శాలిమ్ గారు అందరూ ఉన్నారు అప్పుడు. మను శ్రీలేఖ వచ్చారు మెడ్రాస్ నుండి. చాలా పెద్ద ప్రోగ్రామ్ అది, 7,000-8,000 మంది జనం. అయితే వాళ్ళు పాడుతున్నప్పుడు ఆ వాయిస్ వినే మనకి, ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్నే కానీ గాయకుడిని కాదు. నేను ఏ పాటలు పాడలేదు, పాడను, ఇన్ని పాడించాను కానీ దాదాపు ఒక 100 పాటలు నా రికార్డ్ అయి ఉన్నాయి. నేను ఎప్పుడు పాడలేదు, మొన్న పాడాను ఏదో సిలువు. ఆ కంపోజింగ్, ఆ సిలువు మీద ఆ ఫీల్ రావాలని నేనే పాడి రికార్డ్ చేసాను. అది అలా వేరు. కానీ సింగర్ అంటే గాయకులకు ఉన్న ఇంపార్టెన్స్ వేరు. వాళ్ళు ఆ పాటకి అందాన్ని అంత బ్యూటిఫుల్ గా తీసుకొస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకుని ప్రతి పాట మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడినా సరే మీ సొంతంగా కంపోజ్ ఎలా కంపోజ్ చేయాలో కూడా చెప్తాను. అది ఓకేనా సార్? రవి గారు ఉన్నారా? ప్రకాష్ గారు రాలా చెప్పారా? రవి గారు ఉన్నారండి. రవి గారా? చూస్తానండి. రవి ఒక నిమిషం అండి. రవి వచ్చారు. అవునండి. రవి రవి గారు లేరు. ఎవరండి? ఆరోనా? అదే వాళ్ళు లేరు. స్టూడెంట్స్ అనుకోండి, అవి లేరు కాబట్టి. ఒకసారి జేష్, జేష్ తో మాట్లాడండి. జేష్, బాబు ఇక్కడ ఇంగ్లీష్ మ్యూజిక్ నేర్చుకుంటాడు, తెలుగు నేర్చుకుంటాడు. వెస్టర్న్ చెప్తానమ్మా తర్వాత. వెస్టర్న్ క్లాసికల్ వెళ్తాం, ఇండియన్ క్లాసికల్ వెళ్తాం, వెస్టర్న్ లోకి వెళ్తాం. వెస్టర్న్ సాంగ్ ఎలా పాడాలి ఏంటి? ఏంటి పేరేంటి బాబుది? అంటే ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ వెస్టర్న్ నేర్చుకుంటున్నాడు. అది చెప్తాను. అదే నేర్చుకున్న దాన్ని రివైజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. కానీ మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు మా మహర్షి గారు, పాస్టర్ గారు కూడా. మీకు మీరందరూ ఇంట్రెస్టింగ్ గా వచ్చి నేర్చుకోవాలి. దీని వయసు తో లేదు, ఇది ఒక యోగా లాంటిది. నేను 30 రాగాలు 30 రోగాలు అని చేశాను. ఒక్కొక్క రాగం ఒక్కొక్క రోగం పోగొడుతుంది. నిజమది, దానికి సాక్ష్యం మన దావీదు మహారాజే. అవునవును సార్. కనుక మ్యూజిక్ థెరపీ అంటారు. కానీ ఒక్కొక్క సాంగ్ పాడేటప్పుడు మన నాడులు ఉబ్బుతూ ఉంటాయి. మళ్ళీ మాట్లాడుతూ మనం రోజు ఒక పాట ప్రాక్టీస్ చేస్తాం. సరేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, కృపాశేఖర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం గారు ఉన్నారండి. ఆ అంకుల్ గారు లేరు ప్రస్తుతానికి, కృపాశేఖర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ముందు ప్రార్థనకు ముందు మీ అందరికి వందనాలు సార్. వందనాలు. ప్రత్యేకంగా శాలేం ఇజ్రాయల్ గారికి, నేను ఈ సెలవుల్లో మా పిల్లలకి అసలు అదే చర్చ్ పిల్లలకి ఏర్పాటు చేద్దాం అనుకున్నాను.
కానీ మీ ద్వారా ఈ విధంగా ఏర్పాటు చేశారు, చాలా సంతోషం. డైరెక్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం అండి. నేను విజయనగరం నుంచి సార్, విజయనగరం నుంచి. మా పిల్లలు కూడా రేపు నుంచి యాడ్ చేస్తాం, మా సండే స్కూల్ పిల్లలు వీళ్ళందరినీ కూడా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. పిల్లలు పిల్లలు బాగా నేర్చుకోవాలండి, శాస్త్రబద్ధంగా పాడాలి, శాస్త్రం తెలియాలి. ఎందుకంటే మామూలు సబ్జెక్ట్స్ ఎలాగో లోతుపాతులు వెళ్తారంటారు కదా, మామూలు సబ్జెక్ట్ అలాగే ఈ సబ్జెక్ట్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అది నా ఆశ. రెండు సిస్టమ్స్ చెప్తాను, ఇటు వెస్టర్న్ అండ్ ఇండియన్, రెండు సిస్టమ్స్ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, చాలా సరదాగా ఉంటాయి. థ్యాంక్ యూ, గుడ్ నైట్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇగో శాలెం ఇజ్రాయెల్ గారి ద్వారా ఏర్పాటు చేసిన మీరు ఆ దైవజనులకు ఇచ్చిన తలాంతును బట్టి, ఆ తలంపును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఇగో నన్ను చక్కగా ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి సంఘానికి అవసరమని మీ దాసుడు ఎంచి ఈ విధంగా ఏర్పాటు చేసిన బట్టి ఆ దాసుని ఇగో నాయన మాకు నేర్పిస్తూ ఉంటున్న ఇగో డైరెక్టర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇగో కొన్ని టెక్నికల్ దేవలోపాలు ఉన్నప్పటికీ నాయన ఈ పాటలన్నీ నేర్చుకుని సంఘాల్లో దేవాన్ని శక్తివంతంగా ఆరాధించుటకు కృప చూపించండి. పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఇది కొనసాగుతూ ఉంటుండగా ఇంకా అనేకులు చేరి ఈ నామంను మహిమపరిచినట్లుగా మీరు సహాయం చేయమని, మీరే తోడుగా ఉండమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఆశీర్వాదం అంకుల్ గారు వచ్చారు లైన్ లోకి. అంకుల్ ఆశీర్వాదం గారు, ప్రోగ్రామ్ విన్నారండి, మాట్లాడండి. మీరు అదే మీ అభిప్రాయం చెప్పండి, ఈ క్లాసెస్ మీద మీ అభిప్రాయం చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే నేను చిన్నతనం నుంచి పాటలు అంటే చాలా ఇష్టము. పాటలు అంటే నాకు సంగీతం ఏం తెలియదు, ఎవరన్నా ఒక పాట పాడితే అది కరెక్ట్ నేర్చుకొని పాడటం. ఇది ఎలాగా ఫిట్ అవడం? అందువల్ల నాకు ఈ క్లాస్ చాలా ఇంకా బాగా నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. మంచి సార్. మరి చివరిగా మనం కలుసుకుందాం, చిన్న పరలోక ప్రార్థన ఆశీర్వాదం. పరలోక మందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడం అపరాధము చేసి వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో అవుతాయి కాకీడు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడి గణ్యోని సహవాసము, శాంతి సమాధానములు డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి, అలాగే ఈరోజు సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన వారికి, వారి కుటుంబాలన్నిటికీ, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, వారి కుటుంబాలకు, ఇక రాబోతున్న స్టూడెంట్స్ కూడా తోడేయండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ అండి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. Wonderful. Praise the Lord. Maharishi gar andaru thank you. Wonderful. Thank you. Thank you. Thank you. Right, Amma. God bless you. Thank you, Maharishi. Thank you, Maharishi. Thank you. Right, praise the Lord. Thank you, Maharishi. Brother. Yes, brother. Thank you, Maharishi. Okay. Okay, Amma. Thank you. Right. Bye. Yes. ఓకే, మీ స్క్రీన్ మీద టచ్ చేసి లీవ్ అని వస్తుందండి. మీ స్క్రీన్ మీద టచ్ చేస్తే లీవ్ అని వస్తుంది. ఆ లీవ్ దగ్గర మీరు లీవ్ దగ్గర నొక్కితే మీరు బయటకు వచ్చేస్తారన్నమాట. లీవ్ స్క్రీన్ టచ్ చేస్తే లీవ్ అని వస్తుంది రెడ్ గా. అది ఆ లీవ్ నొక్కితే మీరు బయటకు వచ్చేస్తారు. ఏమైపోతారా?